తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిరాహార దీక్షలు చేపడుతున్నామని, నియంత పాలనను అంతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఏలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ అన్నారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని చేపల తూము సెంటర్లో రీలే నిరాహార దీక్షలు వివిధ వర్గాల ప్రజానీకంతో సాగుతున్నాయి. ఏలూరు నగరంలోని పైడి వెంకట్రావు క్లస్టర్ ఆధ్వర్యంలో దీక్షలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా బడేటి రాధాకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు సైతం చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఖండిస్తున్నారని అన్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు సంబంధించి ఏలూరు నియోజకవర్గంలో 24వ రోజున మరి క్లస్టర్ 6 ఆధ్వర్యంలో మరి ఆ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అలాగే కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున రిలే నిరాధ్యక్షులు కూర్చున్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే రోజు రోజుకి కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి, ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ వచ్చి కూర్చుంటేనే మరి అందరూ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని బయటికి తీసుకెళ్లగలుగుతారన్న ఉద్దేశంతో రోజువారీగా డివిజన్ వైజ్గా కూడా విభజించడం జరుగుతుంది. నిన్నటి వరకు మనం చూసాం ఏదైతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం కామెంట్ చేయకోకుండా అందరూ మాకు ఫ్రెండ్సే, లోకేష్ గారు మాకు తెలుసు, అలాగే జగన్ గారు మాకు తెలుసు, పవన్ గారు మాకు తెలుసు అని చెప్పారు. ఈ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని మనం చెబితే మన పార్టీకి పుట్టగతలు ఉండవన్న సంగతి తెలుసుకుని ఇవాళ మన తలసాని శ్రీనివాస యాదవ్ గారు మరి మాట్లాడటం జరుగుతుంది. అటువంటి ఆయన్ని అరెస్ట్ చేస్తే మీరంతా ఏం చేస్తున్నారు, మీరంతా తిరగబడండి. తప్పనిసరిగా 74 ఏళ్ల వయసున్న మనిషి తప్పు చేయడు, అంత 14 ఏళ్లు సీఎం చేసిన ఆయన చేయుడు అనేది ఎవరికైనా ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ఏ పార్టీ అయినా చెప్తే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు అనేది అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పు చేయలేదన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కూడా ఆయన అక్రమంగా బనాయించాడు అనేది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమి చేయాలో దిక్కుచోతన పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది, వైసీపీ నాయకులుగానే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత కడిగిన ముత్యంలాగా మనం చేసింది తప్పు అని చెప్పి ప్రజానీకానికి వెళ్తే ఏం సమాధానం చెప్పాలా అనే పరిస్థితిలో మల్లగొల్లాలు పడుతున్నారు. అందుకనే ఢిల్లీ పరిగెత్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది ఇటువంటి నియంత పాలన మనకు అవసరం లేదు. రాష్ట్రాన్ని మనం అందరం కూడా మంచిగా బాగు చేసుకోవాలి అని అనుకుంటే మళ్ళీ ఏదైతే ఐకమత్యంగా పోరాటం చేస్తున్నారో ఆ పార్టీలకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పి యావత్ ప్రజానీకం కూడా గలమెప్పుతుంది. తప్పనిసరిగా అదే జరుగుద్ది. రేపు రానున్న భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు కోసం, మంచి సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రోజువారీ కూడా, ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ కూడా రోజువారీగా టెంట్లోకి వచ్చిన వాళ్ళు సగం మంది పార్టీ కార్యకర్తలు అయితే, సగం మంది ఏదైతే న్యూట్రల్ గా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా వచ్చి స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. అనేక మంది పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఉన్నప్పుడు చాలా మంది వచ్చి మాకు సంఘీభావం తెలుపుతున్నారు. వీళ్ళందరూ కూడా ఏదో పార్టీలకు అతీతంగా తెలిపే మనుషులే కానీ వేరే రకమైన వాళ్ళు కాదు. వీళ్ళందరికీ తెలియాలి, జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అర్థం చేసుకున్నారు. రానున్న భవిష్యత్తులో ఈ వైసీపీ పార్టీకి పుట్టగతలు లేకుండా పోతే అది మంత్రులకు కూడా తెలిసింది. ఈ రోజున మాట్లాడలేని పరిస్థితుల్లో మంత్రులు కానీ నాయకులు కానీ ఉన్నారు. అంటే వీళ్ళు ఎన్నాళ్ళు చేయగలరు లేని వీళ్ళు అనుకుంటున్నారు. నా ఉద్యమం అనేది చంద్రబాబు నాయుడు గారు వచ్చేంత వరకు ఆగదో, వేరే రకంగానో వేరే రకంగానో ప్రజలకు తీసుకెళ్తానికి, దీనికంటే ఉధృతంగా ఏదైతే ప్రజావేదికలు అన్నామో దాన్ని కూడా మేము తీసుకెళ్తానికి సిద్ధంగానే ఉన్నాం. అది కూడా ప్రజలందరికీ కూడా ఏదో గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి వాళ్ళకు కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వివరించి వాళ్ళని చైతన్య